మనము మహా న్యూస్ డిబేట్ నిర్వహించాం. తిరుమల తిరుపతిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఆగస్టు 4వ తేదీన తిరుమలలో మనము డిబేట్ నిర్వహిస్తే అన్ని పార్టీలకు చెందినటువంటి, అదేవిధంగా అనేక రంగాలకు చెందినటువంటి తిరుమల సంబంధించినటువంటి ఎంతోమంది వచ్చి మాట్లాడారు. ఆ మాట్లాడినటువంటి రోజునే ఈ నెయ్యి వివాదానికి సంబంధించినటువంటి పెద్ద చర్చ జరిగింది. ఈ నెయ్యికి సంబంధించి గతంలో నందిని నెయ్యిని ఆపేసి 320 రూపాయలకు నెయ్యిని ఇస్తున్నారు. దీంట్లో ఖచ్చితంగా ఏదో జరగరాని నేరం జరుగుతుంది, దీనిపైన తగు విచారణ చేపట్టాలని చెప్పని ఆ రోజు కూడా మాట్లాడటం జరిగింది. అప్పటికే నెయ్యికి సంబంధించిన దాన్ని రైట్ చేసి శ్యామలరావు గారు పట్టుకోవటం, వాటికి సంబంధించి శాంపిల్స్ ఇచ్చేయటం, అప్పటికే ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అంటే మహాప్రసాదమైనటువంటి లడ్డూలో తీవ్రమైనటువంటి కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగిందని అందరూ ఘంటాపథంగా చెప్పారు. మరి అటువంటి అంశం ఆ రోజు బయటపడింది. మరి ఈరోజు బయట ఇంకొక తేలాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తలనీలాలలో జరిగినటువంటి స్కామ్ కూడా ఆ రోజు ప్రస్తావన వచ్చింది. మరి ఈరోజు కూడా ఇప్పుడు దాని మీద అంశాల మీద విచారణ జరగాల్సిన అంశం ఉంది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదంని కల్తీని వదిలిపెట్టలేదు, అట్లాగే తల వెంట్రుకలలో కూడా చీటింగ్ అంటే బొచ్చులో కూడా దీన్ని బొక్కేశారు ఈ యదవలో అనే దానికి ఇదొక ఇంకొక అంశం. మూడు హుండీ అంటే శ్రీవారికి కానుకలు వేసేటువంటి హుండీ డబ్బులను కూడా మింగేశారు. అది ఒక 250 కోట్ల రూపాయలకు పైగా. నంబర్ 3, శ్రీవాణి ట్రస్టు, దాని ద్వారా 1350 కోట్ల రూపాయలు. అట్లాగే ఏదైతే సేవలు ఆర్జిత సేవలకు సంబంధించిన దాంట్లోనూ బొక్కేశారు ఈ యదవలు. అలాగే ఏదైతే భూములు, తిరుమల తిరుపతికి చెందినటువంటి భూముల విషయంలో ముంబైలోని కొన్ని భూములని హజీరాంజీ మఠం భూములను అమ్మేసుకున్నారనేటువంటిది మరొక ఎలిగేషన్. అదేవిధంగా కొండ కింద ఉన్నటువంటి కొన్ని భూములని అమ్ముకున్నారనేటువంటిది మరొక ఎలిగేషన్. అక్రమ నిర్మాణాలు కొన్ని ఎలిగేషన్స్. ఇలా చెప్తూ పోతే ఎన్నో నేరాలు ఘోరాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు మహాప్రసాదానికి సంబంధించినటువంటి దీంతోపాటు తలనీలాలకు సంబంధించి ఒక తలనీలాలు ప్రతిరోజుకి 25,000 నుంచి 40,000 మంది తలనీలాలిస్తారు. అంటే యావరేజ్గా 34,000-35,000 మంది ప్రతిరోజు తలనీలాలిస్తారు. ఏది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, కింద నుంచి పైకి వెళ్ళి ఎంతో పవిత్రంగా